రామాయణాన్ని సీత కోణంలో చెప్పాలనుకున్నారు రాజమౌళి ఫాదర్ విజేందర్ ప్రసాద్ సీతగా కనిపించాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని పలకరించారు కానీ ఎందుకో ఏదో ఒక కారణంతో ఎవరూ ముందుకు రాలేదు అయితే చివరికి నేనున్నానంటూ నాలుగు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసింది సీతగా చివరికి ఫిక్స్ అయింది కంగనా రనౌత్ ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపించే రామాయణాన్ని సీత కోణం ద్వారా ప్రజెంట్ చేద్దామనుకున్నారు విజయేంద్ర ప్రసాద్ ఓ పర్ఫెక్ట్ స్టోరీ స్క్రీన్ ప్లేను కూడా రెడీ చేశారు బాలీవుడ్ డైరెక్టర్ అలౌకిక్ దేశాయ్ ఈ మూవీని తెరకెక్కించేందుకు ముందుకొచ్చాడు సీత ది ఇంకార్నేషన్ పేరుతో ప్రాజెక్టు మొదలైంది కానీ అసలైన సమస్య సీతగా కనిపించే హీరోయిన్ విషయంలో మొదలైంది దీపిక అనుకున్నారు కరీనా కపూర్ మాక్సిమం ఫైనల్ అయినట్టే అని వార్తలొచ్చాయి దీపిక కరీనా ఇద్దరి విషయంలోనూ రెమ్యూనరేషన్ దగ్గరే ఆగిపోయారు మేకర్స్ కరీనా సీతగా కనిపించేందుకు ఏకంగా పన్నెండు కోట్లు డిమాండ్ చేసింది దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది అయితే వెరీ రీసెంట్ గా పారితోషికం డిమాండ్ చేయడం అన్నది మహిళల గౌరవాన్ని పెంచడమే అన్న కామెంట్ కూడా చేసింది ఈ మాటలకు తాప్సీ ప్రేమణి వంటి హీరోయిన్స్ సపోర్ట్ కూడా చేశారు అయితే నిన్నటి వరకు పన్నెండు కోట్లు చెప్పి కరీనానే సీత రోల్ కోసం ఫిక్స్ చేశారని అనుకున్నారంతా తీరా చూస్తే ఆ ప్లేస్లో కంగనా వచ్చి కూర్చుంది బాహుబలి రచయిత రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ అంటే కంగనా రనోత్ కి చాలా రెస్పెక్ట్ ఆయన స్క్రిప్ట్ రైటింగ్ పై ఆమెకు బాగా గురి అలాగే కంగనా అంటే అంతే స్థాయిలో అభిమానం చూపిస్తున్నారు విజయంత ప్రసాద్ ఇప్పటికే కంగనా నటించిన మణికర్ణిక తలైవి చిత్రాలకు ఆయన కథ స్క్రీన్ ప్లే అందించారు మరో భారీ ప్రాజెక్ట్ సీత మళ్లీ ఇద్దరు చేతులు కలపడం ఇంట్రెస్టింగ్ గా మారింది ఇప్పటి వరకు హిస్టారికల్ సోషల్ మూవీస్లో కనిపించిన కంగనా ఫస్ట్ టైం పౌరాణిక పాత్రలో అది కూడా సీతగా నటించబోతోంది రీసెంట్ గా ఈ న్యూస్ చెప్పి ఫుల్ హ్యాపీ ఉన్నారు తాను సీతగా నటించానని ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్పుడే హైప్ క్రియేట్ చేస్తోంది ఇప్పుడు సీత లాంటి మైథలాజికల్ ప్రాజెక్ట్స్ కొన్ని సెట్స్ పై ఉన్నాయి వాటికి కూడా ఫస్ట్ అనుకున్నది ఒకరిని చివరికి ఫిక్స్ చేసింది మరొకరిని రెమ్యునరేషన్ విషయంలోనో రోల్ అంటే ఇంట్రెస్ట్ లేకనో ఎక్కడో కొట్టి ఫస్ట్ చెప్పినా తర్వాత నో అనేస్తున్నారు మన హీరోయిన్స్ ఏ క్యారెక్టర్ అయినా కొట్టిన పిండిలా చేసి పడేసే కంగనా ఇప్పుడు సీత రోల్ కోసం కష్టపడతానంటోంది ఆల్రెడీ ఈమె సౌత్ టు నార్త్ పాపులర్ కాబట్టి హిందీతో పాటు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో తెరకెక్కే సీత సినిమా కోసం కంగనానే సెలెక్ట్ చేశారు మేకర్స్ ప్రజెంట్ కంగనా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ విషయంలోనూ అంతే ఫస్ట్ ఎవరినో అనుకున్నారు పటాలెక్కింది మాత్రం కంగనాతోనే తేజస్ ధగ్గడ్ మణికర్ణిక ది లెజెండ్ ఆఫ్ దిద్దా వంటి ప్రాజెక్ట్స్ తో పాటు ఎమర్జెన్సీ మూవీలో ఇందిరాగాంధీగా కనిపించనుంది కంగనా గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న శాకుంతలంలో చివరి వరకు హీరోయిన్ ఎవరన్న విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేశారు అనుష్క పూజా లాంటి వాళ్ల పేర్లు బాగా వినిపించాయి ఒక పూజా కన్ఫర్మ్ అయిందన్న టాక్ బలంగా తెరపైకి వచ్చింది కానీ చివరికి సమంతాను ఫైనలైజ్ చేశారు శాకుంతలగా సమంతా పాట్ తో పాటు శాకుంతలం సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు గుణశేఖర్ ప్రభాస్ ఆదిపురుష విషయంలో కూడా హీరోయిన్ రచ్చ బాగానే జరిగింది చాలా మంది అందగతలను పరిస్థితి సీతగా కృతి సనన్ను ఫిక్స్ చేశారు ఇక అల్లు అరవింద్ మధువంతన భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రామాయణంలో సీతగా దీపికా పదుకొనే అంటున్నారు ఆమె ఇప్పటికే మహాభారతం సినిమాలో ద్రౌపదిగా ఫిక్స్ అయిందనే ప్రచారం జరుగుతోంది ఇలా ఒకరనుకుంటే మైథలాజికల్ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లేసరికి మరో హీరోయిన్ వచ్చి మెస్మరైజ్ చేస్తున్నారు